స్వతంత్ర సిద్ధికి మహానీయుల త్యాగాలు మరవలేనివని రాష్ట్ర బీసీ సంక్షేమం సినిమా ఆటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 350 అడుగుల మువ్వన్నెల త్రివర్ణ జాతీయ జెండాను విద్యార్థిని విద్యార్థులు డ్వాక్రా మహిళలు అధికారులు సచివాలయ సిబ్బందితో పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. జై భారత్ జై జై భారత్ నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలతో పేదరిక నిర్మూలన ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, చైర్మన్ శ్రీదేవి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న ఈ సంవత్సరంలో 76కి అడుగు పెడుతున్నప్పుడు నీ మనసు మారాలని నీలో కలిగినటువంటి చెడు ఆలోచనలకి కేవలం అధికారం కోసం ఎంతటికైనా దిగజారి నీ తత్వానికి ఒక మార్పు తీసుకురావాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ నిన్ను అడుగుతూ రామచంద్రపురం పట్టణంలో మహిళా లోకం కదలి వచ్చి పట్టణంలో జాతీయత భావాన్ని పెంపొందించడానికి 350 అడుగుల జాతీయ జెండా దాని వెనకాల వేలాది మందికి వేలాది మంది ధర్మచక్రం కలిగినటువంటి జాతీయ జెండాతో నినాదాలు చేస్తూ ర్యాలీ చేస్తూ గాంధీజీకి నివాళులర్పిస్తూ మా యొక్క సంఘీ భావాన్ని ఈ దేశం మాది, ఈ రాష్ట్రం మాది, ఈ పట్టణం మాది, ఈ నియోజకవర్గం మాది, ఈ గ్రామం మాది, ఈ వార్డు మాది, ఇక్కడున్న జనమందరూ దేశంలో ఉన్న జనమందరూ మా వాళ్ళు. ఇదే నిజమైనటువంటి జాతీయత భావం, ఇదే మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం. నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది సోదరీమణులు నన్ను అన్నగా భావించి వారి కుటుంబాలకి రక్షగా ఉన్నటువంటి జగనన్నకి నా ద్వారా రక్షాబంధన్ చేయాలనేటువంటి సంకల్పంతో వందలాదిగా తరలివచ్చి రక్షాబంధన్లో పాల్గొన్న నా సోదరీమణులందరినీ కూడా నిన్ను మనసుతో దీవిస్తూ మీ అందరికీ రక్షగా జగనన్న ఉన్నాడు. మీరు కట్టే ఈ రక్ష జగనన్నకు రక్ష కావాలి, రక్షణ కావాలి అనేటువంటి సందేశం వారికి ఇవ్వడం, దానితో పాటుగా ఆజాదీ అమృతోత్సవ సమయంలో 75 వసంతాల స్వాతంత్ర దిన ఫలాల్ని అందుకుంటున్నటువంటి మహిళా లోకం, మహాత్ముడు ఆ రోజు ఒక మాట చెప్పాడు, ఆడబిడ్డ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడి రోడ్డు మీద నడయాడిన నాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం లభించినటువంటి మాట. ఆ దశగా అడుగులు పడుతూ ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి చట్టాలను రూపకల్పన చేసి మహిళా రక్షణ కోసం పెద్ద ఎత్తున పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని కొంతమంది దుర్మార్గపు ఆలోచనలతోటి ప్రజల్లో ఒక అశాంతిని సృష్టించాలని, సభ్య సమాజం సహించినటువంటిది, భరించినటువంటిది, బాధతో ఉన్నటువంటి అనేకమైనటువంటి మార్ఫింగ్ వీడియోల ద్వారా ప్రజల యొక్క మనోభావాల్ని ఈ రాష్ట్ర రాజకీయ ప్రతిష్టని దెబ్బతీసేటట్టుగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా ఆలోచించాలి. ఇవాళ రామచంద్రపురం పట్టణంలో ఈ మహిళా లోకాన్ని చూడు, వారు తరలివచ్చి జాతీయ జెండాన్ని భుజాన వేసుకుని జాతీయత భావాన్ని వారికి లభించినటువంటి స్వేచ్ఛని స్వాతంత్రతని ప్రకటించినటువంటి తీరు చూడు. నీవు ఎంతసేపు అధికారం కోసం ఆడ మగ అత్త మామ తల్లి బిడ్డ భార్యని కూడా చూడకుండా
రాజకీయ లబ్ధి పొందాలనే చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈ 75వ